జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు. తన వైపుకు విసిరిన రాళ్లతో పునాదులు నిర్మించుకునేవాడే తెలివైన వ్యక్తి. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలడు. మనిషికి జీవితం ఒక్కటి మాత్రమే. మంచి పనుల్ని చేస్తే మరణించినా మళ్ళీ జీవిస్తావు. ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే అందులోని ఎనలేని నైపుణ్యాలను సాధించగలడు. జీవితంలో మీకు అసాధ్యంగా కనిపించే పని అసలు ప్రారంభించని పనే. జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి. మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధల నుంచి దూరంగా తీసుకెళతాయి. అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. ఉదయం నిద్రలేవగానే నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల వంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతుంటాయి. అయితే జీవితంలో ఈ రెండూ మనకు ఎంతో ముఖ్యం. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. ఓటమి భయం మనల్ని కలలు కన్ననీయకుండా చేస్తుంది. మనం కన్న కలల్ని అసాధ్యం అనుకునేలా చేస్తుంది. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు, కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. గెలుపు కోసం కష్టపడటం తప్ప. ఓటమి అనేది గెలుపుకి మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు. ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలో గెలుస్తాడు. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒక్కటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించగలగడమే. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీ గర్వం, పగరు, పనికిరానితనం వల్ల కాదు. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేవు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆయా సంవత్సరాల్లో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలను నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. జీవితంలో మన గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. కలిగిన ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.